ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్ రీసెంట్లీ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన సహస్రా సీమావల్ రిక్రూట్మెంట్ ట్వంటీ ట్వంటీ త్రీ అనౌన్స్మెంట్ జరిగింది ఇందులో మనకి పదహారు వందల పోస్టులు అయితే ఉన్నాయి ఇవి అన్నీ కూడా ఒకే కేటగిరీకి సంబంధించి కాకుండా హెడ్ కానిస్టేబుల్ అని చెప్పి సబ్ ఇన్స్పెక్టర్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ తర్వాత కానిస్టేబుల్ ట్రేడ్స్మెన్ అని చెప్పి డివైడ్ అయితే చేశారు వీటి సంబంధించి ఒకే వీడియో చేయడం పాజిబుల్ కాదని చెప్పి ఒక్కొక్క కేటగిరీకి సంబంధించి సపరేట్ వీడియోస్ అయితే చేస్తాం ఆల్రెడీ మన ఛానల్లో హెడ్ కానిస్టేబుల్కి సంబంధించి పోస్ట్ల డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఒక వీడియో పోస్ట్ చేస్తాం మీరు కనుక ఆ వీడియో చూసుకున్న ఆ వీడియో లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటుంది ఇక ఇప్పుడు మనం ఈ వీడియోలో సబ్ ఇన్స్పెక్టర్ పోస్టుల డీటెయిల్స్ని చెక్ చేయబోతున్నాం సో ఒకసారి వివరాల్లోకి వెళ్తే నోటిఫికేషన్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీస్ ఆఫ్ హోమ్ అఫైర్స్ శాస్త్ర సీమాబల్ అని చెప్పి మెన్షన్ అదే చేశారు అదేవిధంగా ఈ నోటిఫికేషన్లో మనం తెలుసుకుంటున్న ప్రతి పోస్టు కూడా ఐ మీన్ ప్రతి పోస్ట్ అంటే అన్ని కేటగిరీస్ కాదు ఈ సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్కి సంబంధించి గ్రూప్ బి కేటగిరీలోకి వచ్చినటువంటి నాన్ గేజ్టెడ్ పోస్టులు అని చెప్పి మెన్షన్ అనేది చేశారు ఈ సబ్ ఇన్స్పెక్టర్లో కూడా ఏదో ఒక కేటగిరీ అని కాదు పైనీర్ డ్రాఫ్ట్స్మెన్ కమ్యూనికేషన్ స్టాఫ్ నర్స్ ఫీమేల్ అని చెప్పి వేరియస్ కేటగిరీస్గా డివైడ్ అయితే చేశారు పోస్ట్లు ఈ పోస్టులకి ఆల్ ఓవర్ ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే అప్లై చేయొచ్చు అంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళని తెలంగాణ వాళ్ళని ఎవరైనా సరే జాబ్స్కి ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేయొచ్చు ఇప్పుడు మనం వేకెన్సీ డీటెయిల్స్ని చూద్దాం వేకెన్సీస్ని చెక్ చేస్తే సబ్ ఇన్స్పెక్టర్ పైనీర్కి సంబంధించి ఇరవై పోస్టులు ఉన్నాయి సబ్ ఇన్స్పెక్టర్ డ్రాఫ్ట్స్ మ్యాన్కి సంబంధించి మూడు పోస్టులు సబ్ ఇన్స్పెక్టర్ కమ్యూనికేషన్కి సంబంధించి యాభై తొమ్మిది సబ్ ఇన్స్పెక్టర్ స్టాఫ్ నర్స్ ఫీమేల్కి సంబంధించి ఇరవై తొమ్మిది పోస్టులు ఉన్నాయి ఇవైతే మనకి వేకెన్సీస్ డీటెయిల్స్ ఇప్పుడు మనం ఎలిజిబిలిటీ డీటెయిల్స్ని చెక్ చేద్దాం ఇక్కడ ఎలిజిబిలిటీ కండిషన్స్ అని చెప్పి మీరు క్లియర్గా మెన్షన్ చేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్ ఇన్స్పెక్టర్ పైనీర్ పోస్టుల వివరాలను చెక్ చేస్తే ఈ సబ్ ఇన్స్పెక్టర్ పైనర్ పోస్ట్కి అప్ టు థర్టీ ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు అని చెప్పారు అంటే ముప్పై సంవత్సరాల వరకు ఎంటర్స్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లైతే చేయొచ్చు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే డిగ్రీ ఆర్ డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ ఇయర్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్ అని చెప్పారు అంటే మీరు డిగ్రీ చేసినా లేదా డిప్లొమా చేసినా సరే సివిల్ ఇంజనీరింగ్లో కంప్లీట్ చేస్తుంటే మీరు ఈ సబ్ ఇన్స్పెక్టర్ పైనర్ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు సబ్ ఇన్స్పెక్టర్ డ్రాఫ్ట్స్మెన్ ఈ పోస్టుకు అప్లై చేయడానికి ఏజ్ బిట్వీన్ ఎయిటీన్ టు థర్టీ ఇయర్స్ అని చెప్పి మెన్షన్ చేశారు అంటే కనీస వయసు పద్దెనిమిది సంవత్సరాలు మ్యాక్సిమం ముప్పై సంవత్సరాల వరకు అప్లై అయితే చేయొచ్చు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే మెట్రికులేషన్ అని మెన్షన్ చేశారు ఒక పాయింట్ అంటే టెన్త్ క్లాస్ పాస్ అయి ఉండాలి తర్వాత చూసుకున్నట్లయితే మనం ఐటీఐ అయితే కంప్లీట్ చేసి ఉండాలని చెప్పి మెన్షన్ అయితే చేశారు అది కూడా ఏదైతే మనకి దీనికి రిలేటెడ్ ట్రేడ్ అయితే ఉంటుందో ఆ ట్రేడ్లో కంప్లీట్ చేసి ఉండాలి ఇక నెక్స్ట్ మనకి ఆటో క్యాడ్కి సంబంధించినటువంటి వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్న సర్టిఫికేట్ కూడా సబ్మిట్ చేయాలని చెప్పి మెన్షన్ చేశారు ఇక నెక్స్ట్ సబ్ ఇన్స్పెక్టర్ కమ్యూనికేషన్ పోస్ట్ వివరాలని చూద్దాం ఇక్కడ సబ్ ఇన్స్పెక్టర్ కమ్యూనికేషన్ మెన్షన్ చేసి అప్ టు థర్టీ ఇయర్స్ వరకు అంటే ముప్పై సంవత్సరాల వరకు ఈ జాబ్స్కి అప్లై అయితే అని చెప్పి మెన్షన్ అయితే చేశారు ఇక ఒకసారి క్వాలిఫికేషన్స్ అనేవి చెక్ చేస్తాయి ఐ మీన్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చేసుకుంటే డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలన్నారు అవి కొన్ని కేటగిరీస్గా డివైడ్ చేశారు ఇందులో ఏ కేటగిరీ కంప్లీట్ చేసినా సరే ఈ సబ్ ఇన్స్పెక్టర్ కమ్యూనికేషన్ పోస్టులకి అప్లై చేయొచ్చు సో ఒకసారి చూసుకుంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ లేదా కంప్యూటర్ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంజనీరింగ్ లేదా సైన్స్ విత్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్ అని చెప్పి మెన్షన్ చేశారు అంటే దీని అర్థం ఏంటంటే మనం డిగ్రీలో ఇందులో ఏ బ్రాంచ్లో కంప్లీట్ చేసినా సరే ఈ సబ్ ఇన్స్పెక్టర్ కమ్యూనికేషన్ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు ఇక ఫైనల్గా ఈ నోటిఫికేషన్లో సబ్ ఇన్స్పెక్టర్ స్టాఫ్ నర్స్ ఫీమేల్ పోస్ట్లు ఉన్నాయి ఈ పోస్టుకు అప్లై చేయాలంటే బిట్వీన్ ట్వంటీ వన్ టు థర్టీ ఇయర్స్ అయితే ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు ఏజ్ అనేది ఇంటర్మీడియట్ అనేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్గా మెన్షన్ చేశారు సైన్స్ డ్రాప్ సబ్జెక్ట్ ఉండాలి అంటే మోస్ట్లీ బైపీసీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి సో ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి జనరల్ నర్సింగ్కి సంబంధించిన టీ ఇయర్స్ డిప్లొమా కూడా ఉండాలని చెప్పారు అదేవిధంగా స్టేట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్టర్ అయితే ఉండాలని చెప్పారు స్టేట్ అయినా పర్వాలేదు సెంట్రల్ గవర్నమెంట్ అయినా పర్వాలేదు ఇక నెక్స్ట్ ఫైనల్గా టూ ఇయర్స్ అనేది రికగ్నైజ్డ్ హాస్పిటల్లో ఎక్స్పీరియన్స్ ఉండు కూడా ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు అయితే ఈ పోస్టులకు సెలెక్ట్ అయితే ఎంత శాలరీ వస్తుందనేది కూడా క్లియర్గా ఇచ్చారు ఈ పోస్ట్కి సెలెక్ట్ అయితే స్కేల్ ఇక్కడ మెన్షన్ చేసిన ప్రకారం చూసుకుంటే లెవెల్ సిక్స్లో శాలరీ అన్నారు లెవెల్ సిక్స్ శాలరీ అంటే బేసిక్ పే ముప్పై ఐదు వేల నాలుగు వందలు మాక్సిమం ఒక లక్ష పన్నెండు వేల నాలుగు వందలు ఈ బేసిక్ పే మాక్సిమం గురించి పక్కన పెట్టి అలవెన్సెస్ శాలరీస్ పక్కన పెట్టి మనకి శాలరీ ఎంత వస్తుంది అనే దాని గురించి మాట్లాడితే ఇన్ కేస్ మీరు కనుక ఈ సబ్ ఇన్స్పెక్టర్లో ఏ పోస్ట్కి సెలెక్ట్ అయినా సరే మీకు ఎలిజిబిలిటీ ఉండి అప్లై చేసి జాబ్ గెట్ చేయగలిగితే మీకు వచ్చినటువంటి శాలరీ ఫిఫ్టీ థౌజండ్ అబవ్ ఉంటుంది ఇనీషియల్ టైం పీరియడ్లో యాక్చువల్లీ ఈ జాబ్స్కి ఆన్లైన్లో అప్లై అయితే చేయాల్సి అయితే ఉంటుంది ఇక అప్లికేషన్ ఫీజు చూసుకుంటే టూ హండ్రెడ్ రూపీస్ అంటే రెండు వందల రూపాయలు ఈ రెండు వందల రూపాయల అప్లికేషన్ ఫీజుని ఎవరు పే చేయాలంటే అన్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ అండ్ ఓబీసీ కేటగిరీ వాళ్ళు పే చేయాలి రిమైనింగ్ కేటగిరీస్ లైక్ ఎస్సీ ఎస్టీ అండ్ ఎక్స్ సర్వీస్మెన్ ఎవరైతే ఉంటారో ఈ జాబ్స్కి అప్లై చేసే వాళ్ళు వాళ్ళెవరు కూడా ఈ జాబ్స్కి అప్లై అయితే చేయాల్సి అయితే లేదని చెప్పి మెన్షన్ అయితే చేశారు ఇక నెక్స్ట్ మనం ఈ నోటిఫికేషన్ సంబంధించి ఒక ఇంపార్టెంట్ పాయింట్ గురించి మాట్లాడాలి అదేంటంటే ఇవి సెక్యూరిటీ వింగ్కి సంబంధించినటువంటి జాబ్స్ కాబట్టి ఈ జాబ్స్కి అప్లై చేసే క్యాండిడేట్స్కి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లు ఉంటాయి అలాగే ఫిజికల్ స్టాండర్డ్ మెజర్మెంట్స్ కూడా ఉంటాయని చెప్పి మెన్షన్ చేశారు సో ఒకసారి అవి చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లు అయితే ఇచ్చారు ఇవి మనకి మేల్ క్యాండిడేట్స్కి సపరేట్గా ఫిమేల్ క్యాడిడేట్స్కి సపరేట్గా ఇచ్చారు సో ఒకసారి చెక్ చేస్తే ఎవరైతే జాబ్స్కి అప్లై చేసే మెయిల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ రన్నింగ్ రేస్ అయితే ఉంటుంది దీన్ని చూసుకుంటే సిక్స్ మినిట్స్ థర్టీ సెకండ్స్లో కంప్లీట్ చేయాలి ఫిమేల్ క్యాండిడేట్స్కి చూసుకుంటే ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ రేస్ అయితే ఉంటుంది దీన్ని ఫోర్ మినిట్స్లో ఫిమేల్ క్యాండిడేట్స్ కంప్లీట్ చేయాలి ఈ ఫిజికల్ స్టాండర్డ్స్ చూసుకున్నట్లయితే మెయిల్ క్యాండిడేట్స్కి సపరేట్గా ఫిమేల్ క్యాండిడేట్స్కి సపరేట్గా ఉన్నాయి ఈ పోస్ట్కి అప్లై చేసే మెయిల్ క్యాండిడేట్స్ హైట్ వన్ సెవెంటీ సెంటీమీటర్స్ ఉండాలి చెస్ట్ చూసుకుంటే ఎయిటీ సెంటీమీటర్స్ బ్రీతింగ్ తీసుకోకముందు బ్రీతింగ్ తీసుకున్న తర్వాత మినిమం ఫైవ్ సెంటీమీటర్స్ ఎక్స్పెన్షన్ ఉండాలని చెప్పారు ఫిమేల్ క్యాండిడేట్స్కి ఓన్లీ హైట్ వన్ ఫిఫ్టీ సెవెన్ సెంటీమీటర్స్ ఉండాలి చెస్ట్ అనేది నాట్ అప్లికేబుల్ అని చెప్పి మెన్షన్ అయితే చేశారు ఫ్రెండ్స్ ఇంకా ఈ జాబ్ నోటిఫికేషన్ ఫర్దర్ డీటెయిల్స్ చెక్ చేయాలనుకుంటే మనం సిలబస్కి సంబంధించి ఎగ్జామ్ బ్యాటర్కి సంబంధించి డీటెయిల్స్ అయితే చెక్ చేయాలి బట్ ఆ డీటెయిల్స్ ఏవి కూడా ఈ వీడియోలు ఇంక్లూడ్ చేయట్లా వీలైనంత వరకు సపరేట్ ఫీట్ చేయడానికి ట్రై అయితే చేస్తాను ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎగ్జామ్ ఏ లాంగ్వేజ్లో జరుగుతుంది ఎగ్జామ్ చూసుకుంటే హిందీ లేదా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో జరుగుతుంది ఎగ్జామ్ సెంటర్స్ ఆల్ ఓవర్ ఇండియా మొత్తం మీద ఉంటాయి అంటే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో కూడా ఉంటాయి అప్లై చేసేటప్పుడు ఎగ్జామ్ సెంటర్స్ విజిబుల్గా అయితే ఉంటాయి ఇక నెక్స్ట్ అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఎప్పుడు స్టార్టింగ్ డేట్ ఎప్పుడనేది చెప్పలేదు కదా సో ఇక్కడ మనకి చూడండి లాస్ట్ డేట్ ఆఫ్ రిసిప్ట్ అప్లికేషన్ థర్టీ డేస్ ఫ్రమ్ ది డేట్ ఆఫ్ అప్లికేషన్ అడ్వర్టైజ్మెంట్ ఇన్ ఎంప్లాయ్మెంట్ న్యూస్ అని చెప్పారు అంటే నోటిఫికేషన్కి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ స్పెసిఫిక్గా అవ్వలేదు కానీ ఏదైతే నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ ఎంప్లాయ్మెంట్ న్యూస్లో పబ్లిష్ అవుతుందో అప్పటి నుంచి థర్టీ డేస్ వరకు జాబ్స్కి అప్లై అయితే అని చెప్పారు అయితే ఈ జాబ్ నోటిఫికేషన్ మనకి మే ఇరవయో తారీఖున పబ్లిష్ అవ్వడం జరిగింది ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో అంటే అప్పటి నుంచి మనం థర్టీ డేస్ వరకు ఈ జాబ్స్కి ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేయచ్చు అంటే నెక్స్ట్ మంత్ పద్దెనిమిదో తారీఖు అంటే జూన్ పద్దెనిమిదో తారీఖు అనేది లాస్ట్ డేట్గా మెన్షన్ అయితే చేశారు సో ఓవరాల్గా ఈ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇవి ఇన్ కేస్ ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి మీ డౌట్స్ని క్లియర్ చేసుకోండి వీలైనంత వరకు నాకు ఒక చిన్న రిక్వెస్ట్ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడానికి ప్రయత్నించండి